ఆచార్య కె. జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయంలో నిర్వహించిన వ్యవసాయ యాంత్రీకరణ దినోత్సవం రైతుల్ని ఆకట్టుకుంది. ఈ సందర్భంగా వివిధ జిల్లాల రైతన్నలు క్షేత్రస్థాయి సమస్యలు, పథకాల అమల్లో లోపాల్ని రైతులు మంత్రి దృష్టికి తెచ్చే ప్రయత్నం చేశారు. సంస్కరించిన యాంత్రీకరణ ద్వారా వ్యవసాయ పరికరాలు తీసుకోవడం కొంత సులువైందని లబ్ధిదారులు చెప్తున్నారు. వరి పంట వర్షాధారంగా కోసుకుంటే సార్ మద్దతు ధర 14,000 సార్, 1,000 రూపాయలు కూడా అమ్ముకోలేని పరిస్థితి. మార్కెట్ కమిటీలలో కానీ లేకుంటే ప్రభుత్వ పరంగా కానీ నైచర్ తీసేసి ప్రయత్నం చేస్తే 14,000 రేట్. ఇప్పుడు మార్కెట్ కమిటీల రైతుల సెస్సు డబ్బులు ఎన్ని ఉంటుంది సార్? పెద్ద పెద్ద మార్కెట్ కమిటీలలో కానీ లేకుంటే అదే 6 వేస్తాలనే నైచర్ తీసేసేటట్టున్నా తయారు చేసే యంత్రాలు ఏం చేస్తారు? చాలా నష్టం జరుగుతుంది. ఇన్సూరెన్స్ పరిస్థితి బ్యాంకులు లోన్ తీసుకోబట్టు కానీ ఏ రైతుకు ఇస్తలేదు సార్. ఇన్సూరెన్స్ అనేది పురుగు మందుల వల్ల కానీ వర్షాభావపడుతుల వల్ల కానీ ఇంకా సార్ కరెంటు కట్టినా కానీ తప్పకుండా ఇన్సూరెన్స్ వర్తింపజేయాలి సార్. సార్ ఇంకొకటి ఇన్సూరెన్స్ లో పాలసీ మార్చాలి సార్. ఇక్కడ వానబడుతుంది 50,000 రూపాయలు వానబడి కాబట్టి సర్వే నెంబర్ వైజుగా ఇన్సూరెన్స్ వర్తించేటట్టు చట్టం లేవాలి రాష్ట్రం అంతట. ఒక ఊరు కాదు, ఒక పని. జనవరి 18 నుంచి ట్రైనింగ్ స్టార్ట్ అయినాయి మాకు క్లాసెస్. ఇంకొక వారం రోజులు మిగిలిపోయింది, ఇంకొక క్లాస్ అయితే మాది అయిపోతుంది. ఈ 3 నెలల కాలంలో ఇంతవరకు ఎప్పుడు చూడనటువంటి టెక్నాలజీ మాకు చెప్పారు శాస్త్రవేత్తలు అందరూ. ఇక్కడ వచ్చి బయట ఎక్స్పోలో ప్రత్యక్షంగా మిషన్లు చూసినాము. ఇక్కడ వచ్చి వీళ్ళు చెప్పింది కూడా మాకు మంచి అర్థమైంది. ఇక్కడ వచ్చేసేమో పెద్దలైతే తీసుకెళ్తాడు, హార్వెస్టర్ ఒక పెద్దలైతే తీసుకెళ్తాడు. ఈ మామూలుగా మండల్ వైజ్గా ఒక పెద్ద ఎత్తున ఒక పెట్టి ప్రతి ఒక్కటి సన్నకారు రైతు పెద్దకారు రైతు అనుకో హార్వెస్టర్ మొత్తం పెట్టేసి అక్కడ నుంచి సపరేట్ ఒక డిపార్ట్మెంటే రావాలి. వాళ్ళ రైతే కిరాయిస్తాడు, రైతే తీసుకెళ్తాడు, రైతు వాడుకుంటాడు అని చెప్పి మా ఒక ఉద్దేశం సార్. ఇప్పుడు అన్నారు ఇంతకుముందు ఒకసారి డ్రిప్ తీసుకుంటే 10 సంవత్సరాల దాకా ఇచ్చే మీరు అట్లాంటిది ఇప్పుడు ఏం చేసినా 5 సంవత్సరాల్లో కుదించారు. లాస్ట్లో చెప్పారు సార్ మళ్ళీ ఇరిగి అప్లై చేసుకోవడానికి. ఇటువంటివి కొన్ని రైతులకు ఉపయోగకరమవుతున్నాయి. రైతుల సమస్యల్ని సావధానంగా ఆలకించిన మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి పాడి పంటల బలోపేతానికి సర్కార్ కట్టుబడి ఉందని పునరుద్ఘాటించారు. తాజా బడ్జెట్లో యాంత్రీకరణ పథకం అమలు కోసం భారీగా నిధులివ్వడంతో పాటు యంత్రాల ఎంపికలో రైతులకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చామని తెలిపారు. ట్రాక్టర్ తీసుకున్నా లేకుంటే స్ప్రేయర్ తీసుకున్నా హార్వెస్టర్ తీసుకున్నా లేకుంటే మీరు ఏ వస్తువు తీసుకున్నా మా అధికారులు చెప్పారు పలాని కొనుమని, ప్రభుత్వం చెప్పది పలాని వస్తువు కొనుమని. దుకాణంలో అయినా సరే ఏ షోరూమ్ అయినా సరే మీ ఇష్టం వచ్చినటువంటి పరికరం తీసుకోండి, దాని మీద సబ్సిడీ ఇస్తాం. అది బాజాప్తా రైటింగ్ లో గైడ్లైన్స్ ఇచ్చాం. సాటు మాట కాకుండా మైక్రో ఇరిగేషన్ కింద డ్రిప్ పైపులను మీ ఇష్టం వచ్చిన కంపెనీ కొనుక్కోవచ్చు, మీ ఇష్టం వచ్చిన కంపెనీ స్ప్రింక్లర్ కొనుక్కోవచ్చు. మా ప్రమేయం ఉండదు, మా పెత్తనం ఉండదు. ఆ విధంగా మీకే స్వేచ్ఛ పూర్తిగా ఇచ్చామని చెప్పేసి కూడా రైతు సోదరులకు తెలియపరుస్తా ఉన్నాం. ఈ ఫార్మ్ మెకానిజం లో ఇవన్నీ చేస్తూ మరొక మార్పు తీసుకొచ్చాం. బ్యాక్ ఎండ్ సబ్సిడీ అంటే పరికరం ఇచ్చిన తర్వాత సబ్సిడీ ఇవ్వడం కాదు, మీ పరికరాన్ని ఇవ్వకంటే ముందు సబ్సిడీ ఇస్తున్నాం.